మన ఛానల్లో ఈరోజు పెసరపప్పు బెల్లంతో ఒక మంచి స్వీట్ చేసి చూపించిపోతున్నాను పెసరపప్పుతో ఏ స్వీట్ చేసినా చాలా రుచిగా ఉంటుంది ఇక పెసరపప్పు బెల్లంతో చేసే స్వీట్ అయితే రుచి అమోఘం అవునండి అంత బాగుంటుంది మరి ఎలా చేయాలో చూసేద్దాం రండి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత ఎండు ద్రాక్ష వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండు ద్రాక్ష జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఇదే నెయ్యిలో కప్పు పెసరపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పెసరపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత కప్పు బొంబాయి రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పెసరపప్పు రవ్వ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు రవ్వ వేసుకున్నామో అదే కప్పుతో నీళ్లు తొమ్మిది కప్పులు పోసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి పెసరపప్పు రవ్వ కలిపి ఉడికించుకోవటం వలన పెసరపప్పు మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉంటుంది మనం కేసరి తింటున్నప్పుడు మధ్య మధ్యలో పెసరపప్పు పలుకులు తగులుతూ బాగుంటుంది పెసరపప్పు పలుగ్గా వద్దనుకునే వాళ్ళు పెసరపప్పుని కుక్కర్లో మెత్తగా ఉడికించుకొని అప్పుడు రవ్వతో కలుపుకోండి చూడండి పప్పు రవ్వ ఇలా మెత్తగా ఉడికిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఫుడ్ కలర్ ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేదు అంటే స్కిప్ చేయండి ఫుడ్ కలర్ అంతా బాగా కలుపుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం పప్పు రవ్వ వేసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా వేసుకొని కలుపుకోవాలి బెల్లం ఇలాగా తురుముకొని వేసుకుంటే బాగా కలుస్తుంది బెల్లం అంతా కలిసిన తర్వాత కొంచెం ఎలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి కేసరి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఫ్రై చేసుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆపుకుంటే పెసరపప్పు కేసరి రెడీ ఈ కేసరి తింటున్నప్పుడు మధ్య మధ్యలో పెసరపప్పు పలుకులు తాగుతూ భలే ఉంటుంది పెసరపప్పు కేసరి వీడియో మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం